రెగ్యులర్గా చేసుకునే ఫ్రైడ్ రైస్ కాకుండా ఈసారి ఆవకాయతో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయండి, అందరూ ఇష్టంగా తింటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలీషియస్ బై చెర్కూరి. అందరం సమ్మర్ సీజన్లో ఆవకాయ పచ్చడి పెట్టుకుంటాం కదా, ఆ ఆవకాయతోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది, అందరూ ఇష్టంగా కూడా తింటారు. తక్కువ టైంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ, బీన్స్, పచ్చిమిరపకాయలు, క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని 1/2 కప్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, బీన్స్ యాడ్ చేసుకోవాలి. మీ అవైలబిలిటీని బట్టి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి లో ఫ్లేమ్లో 2 మినిట్స్ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, పసుపు యాడ్ చేసుకుంటే వెజిటేబుల్స్ ఫాస్ట్గా కుక్ అవుతాయి కాబట్టి 1/2 స్పూన్ సాల్ట్, 1/4 స్పూన్ పసుపు వేసుకొని వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ 80% కుక్ అయ్యాక చాప్ చేసుకున్న గార్లిక్ యాడ్ చేసుకోవాలి. మనం ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు అక్కడక్కడ ఈ గార్లిక్ పీసెస్ తగులుతుంటే ఫ్రైడ్ రైస్కి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు వేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా మనం యాడ్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయ్యాక మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్స్ రైస్కి 4 ఎగ్స్ యాడ్ చేసుకున్నాను. మనం చేసుకునేది ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి అక్కడక్కడ ఎగ్ పీసెస్ తగులుతూ ఉండాలి. ఎగ్స్ని బ్రేక్ చేసుకోగానే వెంటనే మిక్స్ చేయకూడదు. ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ కాబట్టి పీసెస్ కొంచెం పెద్ద పెద్దగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఎగ్స్ కొంచెం ఫ్రై అయ్యాక 1/2 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా పౌడర్ అండ్ 1 స్పూన్ కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. కారం మీరు తినే స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 4 స్పూన్ల ఆవకాయ పచ్చడి కూడా యాడ్ చేసుకొని కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. మీరు ప్రిపేర్ చేసుకున్న పికిల్ స్పైసీగా ఉంది అనుకుంటే తగ్గించైనా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్ పీసెస్ ఆవకాయ కంప్లీట్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని 1 మినిట్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్స్ రైస్ కుక్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. మీరు మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి రైస్ వండుకొని యాడ్ చేసుకోవచ్చు. ఎగ్ ఇష్టపడని వాళ్ళు ఎగ్ యాడ్ చేయకుండా వెజిటేబుల్స్తో ఇలా ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మొత్తం ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకుంటే ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. చూడండి, చూస్తుంటేనే రైస్ ఎంత ఎమ్మీగా ఉందో. మనం తినేటప్పుడు అక్కడక్కడ ఎగ్ పీసెస్, గార్లిక్ పీసెస్ తగులుతూ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరకు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసి 1 మినిట్ కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఆల్రెడీ ఇంట్లో కొత్త ఆవకాయ పచ్చడి ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ప్రతిరోజు ఈ ఫ్రైడ్ రైసే కావాలి అని అడుగుతారు. ఆవకాయ పచ్చడిలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను ఓన్లీ ఎగ్స్ అండ్ వెజిటేబుల్స్ ఫ్రై చేసేటప్పుడే యాడ్ చేసుకున్నాను. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఆవకాయ ఫ్రైడ్ రైస్ పర్ఫెక్ట్గా ఉంటుంది. చూశారు కదా, ఈ ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్న వాళ్ళు ఎవరైనా ఆహా అనాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ డెలీషియస్ రెసిపీస్.